వెల్కమ్ టు రాజనీతి. గత కొద్ది రోజులుగా, ఒక 3-4 రోజులుగా సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ ఏబివి అని ఒక ఉద్యమం జరుగుతూ ఉంది. change.org సంతకాల సేకరణ కూడా జరుగుతూ ఉంది. ఇదేంటంటే, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారికి, ఆయనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆయన సస్పెండ్ చేశారు. ఆయన భద్రతా కొనుగోళ్ల వ్యవహారంలో, అసలు కొనుగోళ్ళే జరగలేదు, ఆ భద్రతా పరికరాల కొనుగోళ్ళ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని కల్పిత ఆరోపణలతో ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సస్పెండ్ చేయించారు. చేయించిన తర్వాత ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, సస్పెన్షన్ రివోక్ చేయించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవడానికి వచ్చారు. జాయిన్ అవడానికి వచ్చిన తర్వాత కూడా ఆయన్ని అప్పటి సీఎస్ సమీర్ శర్మ బాధ్యతలు ఇవ్వడానికి ఆయన కాలయాపన చేశారు. ఆ తర్వాత దాని మీద విమర్శలు రావడంతో ఎట్టకేలకు ఆయన విధుల్లోకి తీసుకున్నారు. కానీ 2 వారాల్లో మళ్ళీ సస్పెండ్ చేశారు. ఈసారి ఏం కారణం చెప్పారంటే, ఆ పాత కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారు కాబట్టి సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు. అంటే ఒకే కేసులో 2 సార్లు సస్పెండ్ చేయడానికి వీల్లేదు నిబంధనల ప్రకారం. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద తీవ్రమైన కక్షపూరిత, ఒక రకమైన కక్ష పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి, ఆయన యూనిఫామ్ వేసుకోకూడదు నేను ముఖ్యమంత్రిగా ఉండగా అనే ఒక ఫ్యాక్షనిస్ట్ భావజాలంతో 2వసారి సస్పెండ్ చేయించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళారు. ఇటీవలే క్యాట్లో ఏబి వెంకటేశ్వరరావు గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తీర్పు వచ్చి కూడా దాదాపు ఇప్పుడు 10 రోజులు దాటిపోయింది, 2 వారాలు అవుతూ ఉంది. కానీ ఇంతవరకు ఆయనకు బాధ్యతలు అప్పచెప్పలేదు. ఆయన సస్పెన్షన్ క్యాట్ రివోక్ చేసింది, సస్పెన్షన్ చల్లదని చెప్పింది. ఆ తర్వాత ఆ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు సిఎస్ జవహర్ రెడ్డి గారికి, ఈయనకే మళ్ళీ ఈ సిఎస్ గారికే ఆయన అభ్యర్థించారు, నాకు నా సస్పెన్షన్ రద్దు చేశారు కాబట్టి తనను తిరిగి విధుల్లోకి తీసుకోమని లేఖ రాశారు. కానీ ఆ లేఖకు స్పందన లేదు. ఇప్పుడు మరొక 2 వారాల్లో ఆయన, 2 వారాలు కూడా లేదు, అంతా ఇంకా 11 రోజులు, ఇంకో 11 రోజుల్లో ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ కాబోతున్నారు. ఈ రాష్ట్రంలో అత్యంత సీనియర్ అధికారి, May 31 రిటైర్ కాబోతున్నారు. రిటైర్ అయ్యేలోపు ఆయనకు ఏదైనా బాధ్యతలు అప్పచెప్తే ఆయన యూనిఫామ్ వేసుకొని రిటైర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆయనకి ఆ అవకాశం ఇవ్వకుండా, ఆయనకి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా రిటైర్ చేయించాలనే ఒక కుట్రపూరిత పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో, జగన్మోహన్ రెడ్డి గారి మనోభీష్టానికి అనుగుణంగా ఈ సిఎస్ జవహర్ రెడ్డి ఈ వ్యవహరిస్తున్నారు. అందుకే ఏబి వెంకటేశ్వరరావు గారికి బాధ్యతలు అప్పచెప్పలేదు. దీని మీద తీవ్రమైన, అంటే సోషల్ మీడియాలో అందరూ కూడా జస్టిస్ ఫర్ ఏబి వెంకటేశ్వరరావు అనే పేరుతోటి ఒక ఉద్యమం చేస్తున్నారు, సంతకాల ఉద్యమం కూడా చేస్తూ ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు 1989 బ్యాచ్ అధికారి, 1989 ఐపీఎస్ అధికారి, 89 బ్యాచ్ అధికారి. ఆయన విధుల్లో చేరిన తర్వాత చాలా ఎక్కువ ఆయన సర్వీస్ అంతా కూడా తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు ఆయన, వరంగల్లు, మహబూబ్ నగర్ ఇట్లా. ఆంధ్రాకు వచ్చేసరికి విజయవాడ పోలీస్ కమిషనర్గా 2 దఫాలు పనిచేశారు, 2004 ముందు. అట్లాగే మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు 2014 ఆ సమయంలో ఆయన విజయవాడ కమిషనర్గా చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం హయాంలో ఇంటెలిజెన్స్ ఏడీజీగా పనిచేశారు. సర్వీస్లో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఎలాంటి మచ్చలు లేవు, అవినీతి ఆరోపణలు కూడా లేవు. ఆయన ఒక పోలీస్ అధికారిగానే కాకుండా చాలా, అంటే చాలామంది ఐపీఎస్ అధికారులకి సామాజిక అవగాహన తక్కువ ఉంటుంది. కానీ ఈయనకి సామాజిక అవగాహన మెండు. ఈయన రాష్ట్రం మీద కానీ, ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పరిస్థితుల మీద ఆయనకు అవగాహన ఉంది. అట్లాగే నక్సలైట్లు ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఆ ఉద్యమాన్ని బలహీనపరచడానికి, అంటే పేదలకి ఎట్లా పైకి తీసుకురావాలి, పేదలు సెల్ఫ్ సఫిషియెంట్గా వాళ్ళంతట వాళ్ళు ఎదిగే పరిస్థితులు వస్తే, వాళ్ళకు ఉపాధి చూపిస్తే నక్సలిజం వైపు వాళ్ళు వెళ్ళరని చెప్పి ప్రభుత్వానికి అనేక సలహాలు ఇచ్చారు, ఆచరణలో కూడా చూపించారు. ఆయన పత్రికల్లో పలు వ్యాసాలు కూడా రాశారు. ఆయనకి మంచి, అంటే ఆయనకి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల మీద మంచి అవగాహన ఉంది. అలాంటి అధికారి ఆయన యాక్చువల్గా డీజీ అవ్వాలి, ఎందుకంటే ఆయనకంటే సీనియర్ ఎవరు లేరు ఇవాళ ఈ రాష్ట్రంలో. కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ కక్షపూరిత రాజకీయాలకు ఆయన బలయ్యాడు.
ఐదేళ్ల విలువ సర్వీసులో ఐదేళ్ల విలువైన కాలాన్ని ఆయన కోల్పోయారు, లాగేసుకున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇవాళ ఆయన సస్పెన్షన్ కుదరదన్నారు, రేపు పొద్దున ఆయన మీద ఆరోపణలు కూడా కొట్టేస్తారు. అప్పుడు ఈ ఐదేళ్ళు ఆయనకి ఎవరిస్తారు? తిరిగి ఈ ప్రభుత్వం ఇస్తుందా? కనీసం పోనీ ఆయనకి రిటైర్మెంట్ గౌరవం కూడా ఇవ్వడానికి ఇష్టపడటం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ జవహర్ రెడ్డి అనుకో. ఒక అత్యుత్తమ అధికారి రాజకీయ కక్షకు బలయ్యాడు, ఒక సమర్థుడైన అధికారి రాజకీయ కక్షకు బలయ్యాడు, ఒక ఆర్థిక ఉగ్రవాది, ఒక రాజకీయ ఉన్మాది, ఒక ఫ్యాక్షనిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క కక్షపూరిత భావజాలానికి ఒక నిజాయితీపరుడైన ఐపీఎస్ అధికారి తన ఐదేళ్ల విలువైన సర్వీసును కోల్పోయారు. ఆ అధికారి మీద దేశద్రోహాన్ని ముద్రేశాడు ఈ ఫ్యాక్షనిస్ట్. ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసు. ఈ ఫ్యాక్షనిస్ట్కి ఎదురు నిలబడి ఎవరూ మనగలిగే పరిస్థితి లేదు. అందరి మీదకి వెళ్ళిపోయాడు. రామోజీరావు మీదకి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు మీదకి వెళ్ళాడు, రఘురామ కృష్ణరాజు మీదకి వెళ్ళాడు. వ్యతిరేక స్వరం వినిపించిన ప్రతి ఒక్కరిని కూడా తీవ్రమైన ఇబ్బందులు పెట్టాడు ఈ నియంత జగన్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి ఎదురు నిలబడి ఒంటరి పోరాటం చేశారు ఏబి వెంకటేశ్వరరావు గారు. అది మామూలు విషయం కాదు. ఆ నియంతకు ఎదురు నిలబడే పరిస్థితి రాష్ట్రంలో లేదు, అయినా కూడా ఏబి వెంకటేశ్వరరావు లొంగలేదు, ఒంటరి పోరాటం చేశాడు. తనపై ఆపాదించిన ఆరోపణలన్నీ, ఇవన్నీ కూడా అవాస్తవాలని చెప్పి న్యాయ పోరాటం చేశారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. నిజానికి ఆయన స్థానంలో ఇంకో అధికారి ఉంటే ఆయన రాజీ పడిపోవటం లేదంటే మానసికంగా కుంగిపోవటం జరిగేది. కానీ ఏబి మొక్కవని స్థైర్యంతో ఆ ఫ్యాక్షనిస్ట్కి ఎదురు నిలబడ్డాడు, సవాల్ చేశాడు. ఇది తనకు వచ్చిన వ్యక్తిగత సమస్య కాదు, ఇది ప్రజలందరికీ వచ్చిన సమస్య, ఇది సమాజానికి సమస్య అని చెప్పి అందరూ గుర్తించేలాగా ఆయన పోరాటం చేశారు. అందుకే ఇవాళ దేశ విదేశాల్లో జనమంతా కూడా ఆయనకి జేజేలు పలుకుతున్నారు, ఆయనకు న్యాయం కావాలి, జస్టిస్ ఫర్ ఏబీవి అని నినదిస్తున్నారు. ఒక ఐపీఎస్ అధికారి కోసం ఇంతమంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు న్యాయం చేయాలని డిమాండ్ చేయటం బహుశా ఇదే ప్రథమం అనుకుంటా. ఏబీ వెంకటేశ్వరరావు గారు రిటైర్ అవడానికి కనీసం ఒకరోజు ముందైనా ఆయనకు యూనిఫామ్ వేసుకునే అవకాశం కల్పించకపోతే ఇదే జవహర్ రెడ్డికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత రేపు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అది చేయకపోతే జనం క్షమించరు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.